అభివృద్ధి అంటే రోడ్లు భవనాల నిర్మాణమే కాదు ప్రజలకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు కూడా అంటున్నారు వరంగల్ మున్సిపల్ అధికారులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు తగినట్లుగా లైబ్రరీని అప్డేట్ చేస్తున్నారు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి నిధులు రావడంతో వరంగల్ సెంట్రల్ జైల్ ఎదురుగా ఉన్న జిల్లా గ్రంథాలయం మరమ్మతులు చేపట్టారు అధికారులు కోటి 70 లక్షలతో గ్రంథాలయాన్ని హైటెక్ పద్ధతిలో తీర్చిదిద్దుతున్నారు 1964లో ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు గతంలో ఫర్నిచర్ కొరత గదుల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చేవారు ఇబ్బందులు పడేవారు కూర్చోడానికి కుర్చీలు సరిపోయేవి కావు కేంద్రం ఇచ్చిన నిధులతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి భవనం చుట్టూ గోడలపై ఆకట్టుకునేలా అందంగా పెయింటింగ్స్ వేయించారు అధికారులు నవలలు శతక పద్యాలు పుస్తకాల పేర్లను రాయించారు కాంపిటీటివ్ జనరల్ నాలెడ్జ్ పుస్తకాల బొమ్మలు పెయింటింగ్ వేయించారు గ్రంథాలయం లోపల గోడలపై వేసిన జాతీయ నాయకుల బొమ్మలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి పిల్లల ఆట బొమ్మలు పుస్తకాలు ఆహ్లాదాన్ని కలిగించేలా పలు రంగుల్లో గోడలపై గీయించారు పిల్లలు ఎక్కువ సమయం ఇక్కడ గడిపేలా గ్రంథాలయాన్ని ముస్తాబు చేశారు ఈ స్మార్ట్ సిటీస్ ఫండ్స్ కింద ఇది శాంక్షన్ అవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పెయింట్స్ గాని ఇవి గాని కొద్ది అట్రాక్టివ్ అంటే చదువుకునేదానికి ఎక్కువ మనకు ఆహ్లాదకరంగా కనబడడానికి బాగా ఉపయోగపడుతున్నాయి సార్ ఎక్కువ ఎందుకంటే మనకు ఇప్పుడు మన కాంపిటీటివ్ సంబంధించి అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులనే మనం ఇప్పుడు పెయింటింగ్స్లో చూడడం వల్ల కూడా కొంత చరిత్ర మీద చదువుకోవాలనేటువంటి అవగాహన కూడా ఎక్కువ ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది పత్రికలతో పాటు చరిత్ర ఉద్యమాలు ఆరోగ్య విజ్ఞానం సామాజిక అంశాలు చిన్నారులకు సంబంధించిన విషయాలు ఇలా అన్ని రకాల పుస్తకాలు మొదట్లో 10,000 వరకు లైబ్రరీలో ఉండేవి పత్రికలు పుస్తకాలు చదివేందుకు వచ్చే రిటైర్డ్ ఉద్యోగులు విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 70,000 పుస్తకాలను అందుబాటులో ఉంచారు పాఠశాల విద్యార్థి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగి వరకు అందరికీ ఉపయోగపడే పుస్తకాలు ఇందులో ఉన్నాయి ఒకటి లైబ్రరీలో కలర్ఫుల్గా ఉండకపోయేది అంత అట్రాక్టివ్గా ఉండకపోయేది ఇప్పుడు మోటివేషన్ కోసం పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్ చిత్రాలు వేశారు ఇంకా లైటింగ్స్ కానీ ఫ్యాన్స్ కానీ వెంటిలేషన్ కానీ చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు చదువుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది ఇక్కడ అండ్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ హియర్ వీ కెన్ స్టడీ వెల్ గోడల మీద చిత్రాలు దే ఆర్ వెరీ ఫేమస్ పీపుల్ దే ఆర్ మోటివేటింగ్ అస్ బై సీయింగ్ దెమ్ వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ రియలీ కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ వీ కెన్ ఫైండ్ సో మెనీ బుక్స్ హియర్ ఇన్ లైబ్రరీ వీ కెన్ రీడ్ దెమ్ అండ్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతున్నామంటున్నారు అధికారులు పై ఆఫీసర్ల అనుమతితోనే ఈ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి ఈ లైబ్రరీ 1964లో ఎస్టాబ్లిష్ అయింది మా దగ్గర 70,000 పుస్తకాలు ఉన్నాయి 20 న్యూస్ పేపర్స్ 40 మ్యాగజైన్స్ వస్తాయి ఈ కరోనా ముందు మన దగ్గర రోజుకి 500 పైన మన రీడర్స్ వచ్చి చదువుకునేవాళ్ళు అయితే ఇది 1964 తర్వాత ఎటువంటి రెనోవేషన్ చేయలేదు ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఈ మొత్తం ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వర్క్స్ మొత్తం రెనోవేషన్ చేసి కలర్స్ వేశారు ప్లస్ మోరల్ పెయింటింగ్స్ వేశారు బయట సో దీనివల్ల ఇప్పటిదాకా లైబ్రరీకి రాని వాళ్ళు కూడా చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు గ్రంథాలయాన్ని అందంగా ఆహ్లాదకరంగా తయారు చేసిన అధికారుల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు విజ్ఞానాన్ని కలిగించేవి గ్రంథాలయాలు ఆ గ్రంథాలయాల్లో ఇప్పుడు ఆధునికత సంతరించుకుంది ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు ఆనందింపజేసే చిత్రాలు అందరినీ ముగ్ధులను చేస్తున్నాయి దశరథ్తో అశోక్ బిజినెస్ న్యూస్ వరంగల్.